My name is Meghana. Hey, wait. One second. అసలు మేఘనగర్ ఎందుకు వచ్చారు ఇక్కడికి? సరదా జస్ట్ ఫర్ ఫన్ గైస్. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? చిన్నప్పుడు అందరికీ కామన్ గా ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎవరైతే ఇది వద్దు అంటే అది మాత్రమే చేస్తాం. ఉదాహరణగా చెప్పాలంటే క్యాండిల్ ఎక్స్పెరిమెంట్ మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. అదే చుట్టూరు ఇటుకలు పెట్టి మధ్యలో క్యాండిల్ ఉంచి దానిపైన కూల్ డ్రింక్ మూత ఉంచి దాంట్లో కొవ్వొత్తును మొక్కలు మొక్కలుగా చేసి కరిగించి దానిపైన నీళ్లు చల్లితే భల్లుమని మంట వస్తుంది. అలా మంట వస్తుందని తెలిసినా సరే ఎలా వస్తుందని ట్రై చేసేవాళ్ళం. అలా మనకు తెలియకుండానే ఎక్స్పెరిమెంట్స్ అంటే మనకు తెలియని ఇంట్రెస్ట్, తర్వాత ఏం జరుగుతుంది అన్న ఒక ఎక్సైట్మెంట్తో చూస్తూ ఉంటాం. ఈ వీడియోలో మీరు ఇప్పటి వరకు ఎప్పుడు చూడనటువంటి కొన్ని అమేజింగ్ ఎక్స్పెరిమెంట్స్ని చూపిస్తా. మీరు ఎప్పుడైనా చీమల పొట్ట చూసారా? అది నార్మల్గానే ఉంటుంది, కానీ దాని లోపల ఎలా ఉంటుందో మీకు తెలుసా? తెలియకపోతే ఏం పర్వాలేదు, ఈ వీడియోలో చూపిస్తా. చీమల పొట్ట అని మనం సింపుల్గా అంటాం, కానీ అవి ఉండడానికి అదే ఇల్లు. అన్ని చీమలు కలిసి ఒకే చోట ఉంటాయంటే ఉండవు. మరి వాటి లోపల ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూసేయండి. సో ఇంకా కాలసిన లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. మీరు వీడియోని చివరి వరకు చూసి వీడియోని నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఒక చిన్న మనవి, మీరు మాత్రం వీటిలో అతి ఉత్సాహంతో ఏ ఎక్స్పెరిమెంట్ని ట్రై చేయకండి. ఎందుకంటే మీకు చూపించబోయే ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్ని ఎక్స్పెరిమెంట్స్ ప్రొఫెషనల్స్ ఆధ్వర్యంలో చేయబడ్డాయి. సో రిస్క్ ఎందుకు మనకి, జస్ట్ చూసి ఎంజాయ్ చేయండి. బాంబు ఇన్ వాషింగ్ మిషన్. ఫ్రెండ్స్, ఒక వాషింగ్ మిషన్లో ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ బాంబ్స్ అన్ని వేస్తే వాషింగ్ మిషన్ ఉంటుందా, పేలిపోతుందా, అసలు ఒక పార్ట్ అయినా పనికొస్తుందో లేదో ఇప్పుడు చూద్దాం. ఈ ఎక్స్పెరిమెంట్ చేయడం కోసం ముందుగా ఒక చిన్న బాంబ్ని వెలిగించి వాషింగ్ మిషన్లో వేసి క్లోజ్ చేస్తారు. పెద్దగా ఏం కదలలేదు, ఓకే. తర్వాత ఒక P23 బాంబ్ని వాషింగ్ మిషన్లో వేసి వాషింగ్ మిషన్ని క్లోజ్ చేస్తారు. దీని దెబ్బకి వాషింగ్ మిషన్ యొక్క డోర్ ఠమ్మని పగిలిపోయింది. డోర్ లేకుండా ఉన్నటువంటి ఇదే వాషింగ్ మిషన్లో ఒక బ్లాక్ బాంబ్ వేశారు. పెద్ద ఫరక్ ఏం పడలేదు, వాషింగ్ మిషన్ అలానే ఉంది. తర్వాత ఒక గ్రీన్ బాంబ్ని వాషింగ్ మిషన్ యొక్క ర్యాక్లో ఉంచారు, అంతే వాషింగ్ మిషన్ టాప్ లేచిపోయింది. ఇప్పుడు ఒక K999 బాంబ్ని వాషింగ్ మిషన్లో వేశారు, దీంతో వాషింగ్ మిషన్ పార్ట్స్ షేక్ అయిపోయాయి. ఇంకా ఫైనల్గా ఎప్పుడైతే ఈ బాంబ్ని వెలిగించి వేశారో అంతే వాషింగ్ మిషన్ పార్ట్స్ ఎక్కడెక్కడో పడ్డాయి. ఒక్క పార్ట్ కూడా తర్వాత వాషింగ్ మిషన్లో వాడడానికి ఉపయోగపడేటట్టు కనిపించట్లే. ఈ ఎక్స్పెరిమెంట్ భలే క్రేజీగా ఉంది కదా, మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇటువంటి ఇంకా చాలా ఉన్నాయి. ఐఫోన్ వర్సెస్ కార్. ఫ్రెండ్స్, కొన్ని ఐఫోన్స్ని ఉంచి దానిపైనుంచి ఒక కార్ వెళ్ళేలా చేస్తే ఐఫోన్స్ ఉంటాయో పోతాయా? అదేవిధంగా సేమ్ అదే కార్తో ఒక నోకియా పాత నోకియా ఫోన్ని ఉంచి దానిపైనుంచి వెళితే నోకియా ఫోన్ ఉంటుందా? ఈ రెండిట్లో ఎవరు గెలుస్తారు, ఐఫోన్ గెలుస్తుందా నోకియానా? ఇప్పుడే చూసేద్దాం. ఈ ఎక్స్పెరిమెంట్ కోసం ముందుగా కొన్ని ఐఫోన్స్ని తీసుకున్నారు. ఐఫోన్స్ కదలకుండా ఉండడం కోసం ఒక చెక్క కూడా తీసుకున్నారు. తర్వాత కార్ని ఐఫోన్స్ మీద వెళ్ళేలా చేశారు. ఐఫోన్స్ ఏమయ్యాయో చూద్దాం. పీస్. ఇప్పుడు నోకియా ఫోన్తో చూద్దాం, అది కూడా పాత నోకియా ఫోన్. ఐఫోన్స్కి ఏ కార్ని అయితే ఉపయోగించారో అదే కార్ని నోకియా పై నుంచి వెళ్ళేలా చేస్తే ఐఫోన్ లాగా పీస్ పీస్ అయిపోలేదు. నోకియా కొన్ని పార్ట్స్ మాత్రం డ్యామేజ్ అయ్యాయి. డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే అయితే పగిలిపోయింది. ఎంతైనా నోకియా నోకియా అని. ఐస్ వర్సెస్ లావా. గాయస్, మీకు ఎప్పుడైనా ఈ థాట్ వచ్చిందా, ఒక మీడియం సైజ్ ఐస్ మొక్క పైన లావా పోస్తే ఆ లావా ఐస్ మొక్కలు పగలగొట్టి కిందకంటూ వెళ్తుందా? సరే ఇప్పుడే చూసేద్దాం. దానికోసం ఒక మీడియం సైజ్ ఐస్ మొక్కను తీసుకున్నారు. లావా పోసిన తర్వాత లావా అటు ఇటు చిమ్మకుండా ఉండడం కోసం ఒక డ్రిల్లింగ్ మిషన్ సహాయంతో చిన్న హోల్ పెట్టారు. తర్వాత బాగా వేడి చేసినటువంటి లావాని డ్రిల్ చేసినటువంటి ఐస్లో వేశారు. అప్పుడు లావా రియాక్షన్ ఏంటో తెలుసా? ఏ తప్పుకొని నేను వచ్చేసాను అన్నట్టుగా లోపలికి వెళ్ళడానికి ట్రై చేసింది. ఐస్ యొక్క కూలింగ్కి కొంతసేపటికే గడ్డగట్టేసింది, అంటే లిక్విడ్ లావా కాస్త సాలిడ్గా మారిపోయింది. సరే ఇప్పుడు ఇదే ఐస్ మొక్కలో ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ 3 బాల్స్ని వేడి చేసి వేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. ముందుగా 2 బాల్స్ని వేశారు, అవి లోపలికంట వెళ్ళి చల్లబడిపోయినాయి. ఇంకొకటి వేసినా సరే 3 ఒక లెవెల్ వరకు వెళ్ళి ఆగిపోయాయి. చాలా బాగా కష్టపడ్డాయని వీటికి మళ్ళీ ఒక ఛాన్స్ ఇచ్చారు. వీటిని మళ్ళీ వేడి చేసి సేమ్ అదే ఐస్లో వేశారు. అయినా సరే చాలా లోపలికంట వెళ్ళడానికి ట్రై చేశాయి, అవ్వలేదు. ఐస్ బాగా కూలింగ్గా ఉంది, వీటిని వెంటనే కూల్ చేసేసింది. కోకోకోలా వర్సెస్ మెంటోస్ ఇన్ ఏ కార్ టైర్. కోకోకోలా వర్సెస్ మెంటోస్ ఎక్స్పెరిమెంట్ని మీరు ఇప్పటి వరకు చాలానే చూసి ఉంటారు. దాంట్లో భాగంగా ఏం చేస్తారు, ఒక కోకోకోలా బాటిల్ తీసుకుని దాంట్లో మెంటోస్ వేస్తే ఒక్కసారిగా పొంగుతుంది. అయితే ఇప్పుడు కోకోకోలా మరియు మెంటోస్ని కార్ టైర్లు వేస్తే ఒక కార్ టైర్ పేలిపోతుందా లేదో ఇప్పుడు చూసేద్దాం. ఎక్స్పెరిమెంట్లో భాగంగా ముందుగా ఒక కార్ టైర్ని తీసుకుని దాంట్లో చాలా మెంటోస్ని ఫిల్ చేసి దీన్ని కార్కి ఫిక్స్ చేశారు. ఇప్పుడు స్లో స్లోగా ఒక బాటిల్ తర్వాత ఇంకొక బాటిల్, ఇంకొక బాటిల్ తర్వాత ఇంకొక బాటిల్, అలా
6 కోకో కోలా బాటిల్స్ ని నెమ్మదిగా టైర్లోకి ఫిల్ చేసి తర్వాత గాలి కూడా నింపారు. ఇప్పుడు అదే టైర్ని గిర్రా గిర్రా తిరిగే విధంగా చేశారు. ఇలా చేయడంతో కోకో కోలా కూల్ డ్రింక్ మరియు మెంటోస్ రెండు బాగా మిక్స్ అయిపోయి ఉంటాయి. కార్ టైర్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టుంది, అందుకే మనకి ఎటువంటి రియాక్షన్ కనిపించట్లేదు. ఇదే టైర్తో ఇటుకలపై నుంచి వెళ్లేలా చేశారు. 20 కిలోమీటర్ల పాటు ఇదే టైర్ మీద వెళ్లారు. బహుశా ఈ కార్ టైర్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టు ఉంది. 20 కిలోమీటర్ల దూరం వెళ్ళినా సరే టైర్ ఎక్కడా పేల్లా. ఇదంతా అయ్యే పని కాదని ఒక రొటేటింగ్ బ్లేడ్ ని టైర్ కి అలా టచ్ చేశారు. తర్వాత రియాక్షన్ మీరే చూడొచ్చు. ఈవినింగ్ స్కూల్ బెల్ కొట్టిన తర్వాత పిల్లడు ఎంత ఎనర్జెటిక్ గా ఇంటికి పరిగెడతాడో అంతకంటే ఎక్కువ స్పీడ్ గా కోకో కోలా బయటకు వచ్చేసింది. కోకో కోలా మరియు మింటోస్ మిక్చర్ కి స్వేచ్ఛ దొరికినట్టు ఉంది. హైడ్రాలిక్ ప్రెస్ వర్సెస్ చాక్లెట్. ఫ్రెండ్స్, మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది హైడ్రాలిక్ ప్రెస్ ఎంత పవర్ఫుల్లో, దాని కింద ఎంత స్ట్రాంగ్ వస్తువు ఉంచినా సరే దాన్ని ప్రెస్ చేసి నామరూపాలు లేకుండా చేస్తుంది. అదే ఒక స్మూత్ చాక్లెట్ ని హైడ్రాలిక్ ప్రెస్ మెషిన్ కింద పెడితే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. చాక్లెట్ కాస్త నీడిల్స్ లాగా తయారైపోయింది. ఇప్పుడు ఇదే హైడ్రాలిక్ ప్రెస్ మెషిన్ కింద కొన్ని ఐ బాల్స్ ఉంచితే ఈ విధంగా అయిపోయాయి. అదే బిస్కెట్స్ ని ఉంచితే ఏం జరుగుతుందో తెలుసా? సేమ్ చాక్లెట్స్ లాగానే. ఎప్పుడైతే ఒక మెటల్ వాటర్ బాటిల్ని హైడ్రాలిక్ ప్రెస్ మెషిన్ కింద ఉంచారో అప్పుడు బాటిల్ పరిస్థితి ఇలా అయిపోయింది. వేటినైనా అతికించడానికి ఉపయోగించే టేప్ ని ఉంచితే ఏం జరుగుద్దో చూద్దాం. ఒక లావుపాటి టేప్ ని హైడ్రాలిక్ ప్రెస్ మెషిన్ కింద ఉంచి ఆన్ చేయగానే టేప్ అలా స్లోగా బయటకు వచ్చేసింది, మొత్తం పాడైపోయింది ఉపయోగం లేకుండా. ఎప్పుడైనా ఏదైనా కొత్త వస్తువు కొంటే దాంతో పాటుగా ఈ పాలిథిన్ కవర్ వస్తుంది. ఆ పాలిథిన్ కవర్ తీసుకుని టపటపా టపటపా సౌండ్ చేస్తూ ఉంటే అది తెలియని సాటిస్ఫాక్షన్. ఇప్పుడు దీన్ని హైడ్రాలిక్ ప్రెస్ మెషిన్ కింద పెడితే ఆ పాలిథిన్ కవర్ కాస్త ఇలా అయిపోయింది. కార్ వర్సెస్ లావా. కార్ యొక్క వెదర్ అద్దం పైన లావా పోస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఈ ఎక్స్పెరిమెంట్ చేయడం కోసం ముందుగా కొన్ని మట్టి గడ్డలను తీసుకుని కార్ యొక్క వెదర్ అద్దం ఎడ్జ్లో పేర్చారు. ఎందుకంటే లావా పోసిన వెంటనే అవి చిమ్ముతూ మెషిన్ లోకి వెళ్లకుండా ఉండడం కోసం. ఎప్పుడైతే అద్దం పైన లావా పోసారో అప్పుడు వెంటనే మంటలు వచ్చాయి. సేమ్ అదే లావాని అద్దం పైన వేరే ప్లేస్ లో వేయగానే అక్కడ కూడా అదే పరిస్థితి, కాసేపు మంటలు వచ్చాయి. ముందుగా అద్దం పైన పోసినటువంటి లావా గట్టిపడిన తర్వాత దాన్ని తీసేయగా అద్దం ముక్కలైపోయింది. ఫాస్ట్ ష్రేడర్ మెషిన్ వర్సెస్ జెల్లీ. ష్రేడర్ మెషిన్ లో ఎంత బలమైన వస్తువు వేసినా సరే పీస్ పీస్ గా చేసేస్తుంది. అదే నార్మల్ ష్రేడర్ మెషిన్ లో కాకుండా ఫాస్ట్ ష్రేడర్ మెషిన్ లో 2 కోకో కోలా బాటిల్స్ తో తయారు చేసినటువంటి జెల్లీని వేశారు. ఇది ఫాస్ట్ ష్రేడర్ మెషిన్ కాబట్టి వెంటనే ఒక బాటిల్ పగిలిపోయింది, ఇంకొక బాటిల్ అయితే వెళ్ళనా వద్దా అంటే ఆలోచిస్తుంది. బాటిల్ ఆలోచిస్తే మెషిన్ ఊరుకుంటుందా, నీకు మొహాడు ఎక్కువగానే అని దాన్ని కూడా తీసుకెళ్లి పగల కొట్టేసింది. పీస్ పీస్. ఇప్పుడు ఎటువంటి కూల్ డ్రింక్స్ ఉంచినటువంటి ఒక నార్మల్ ప్లెయిన్ జెల్లీని వేస్తే విత్ ఇన్ సెకండ్స్ లోనే తినేసింది. బాగా ఆకలి మీద ఉంది. ఫైనల్గా స్టార్టింగ్లో వేసిన ప్రశ్నకు సమాధానమే ఈ ఎక్స్పెరిమెంట్. చీమల పొట్టును మీరు కనీసం ఇప్పటి వరకు ఒక్కసారైనా చూసుకుంటారు. దాన్ని చూస్తే బయట నుంచి మనకు ఒక చిన్న హోల్ మాత్రమే కనిపిస్తుంది. మరి మనం చూసే చీమలన్నీ ఒకే చోట ఉంటాయా అంటే ఉండవు, వాటికి ప్రైవసీ వద్దా. అందుకే వాటి యొక్క కాలనీస్ని ఈ విధంగా నిర్మించుకుంటాయి. సరే, ఎగ్జాక్ట్గా వాటి యొక్క కాలనీస్ అనేవి ఎలా ఉంటాయో ఈ ఎక్స్పెరిమెంట్లో మీకు తెలుస్తుంది. ఈ ఎక్స్పెరిమెంట్లో భాగంగా ముందుగా ఒక చీమల పొట్టలో లిక్విడ్ అల్యూమినియంని వెయ్యాలి. మీకు ఒక డౌట్ రావచ్చు, చీమల పొట్టలో లిక్విడ్ అల్యూమినియం వేస్తే అవన్నీ చనిపోతాయి కదా అని. అందుకే అలా జరగకుండా ఉండడం కోసం ముందుగానే చీమల పొట్టలో ఉన్నటువంటి చీమలన్నింటినీ బయటకు వచ్చేలా చేసేసి ఖాళీగా ఉన్నటువంటి చీమల పొట్టలో లిక్విడ్ అల్యూమినియం వేశారు. వేడిగా ఉన్నటువంటి లిక్విడ్ అల్యూమినియం కాస్త చీమల పొట్టలో వేసిన కొంతసేపటికి గట్టిపడింది. ఇప్పుడు ఆ లిక్విడ్ అల్యూమినియంని బయటికి తీయాలి. ప్రస్తుతం మీరు చూస్తున్నది చీమల పొట్ట యొక్క అసలైన ఇల్లు. ఆ మొత్తం కలిపితేనే ఇల్లు. చీమల పొట్టలోకి వెళ్ళడానికి ఎంట్రన్స్ మాత్రమే చిన్నగా ఉంటుంది, లోన ఇల్లు మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, ఇదే చీమల పొట్ట యొక్క ఇల్లు. ఏదో చూపించి ఇల్లు అంటున్నా వింటరా బాబు అని అనుకుంటున్నారా? అసలు ఎక్స్పెరిమెంట్లో ఏం జరిగిందంటే ఖాళీగా ఉన్నటువంటి చీమల పొట్టలో ఎప్పుడైతే లిక్విడ్ అల్యూమినియం వేశారో అప్పుడు ఆ చీమల పొట్టలో ఉండే అన్ని ఖాళీల్లోకి లిక్విడ్ అల్యూమినియం వెళ్ళిపోయింది. కొంతసేపటికి అది గడ్డగా మారిపోయింది. అదే సింపుల్ ఇల్లు. హాయ్ ఫ్రెండ్స్, వీడియో అయిపోయింది. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. తెలుగు రాదా? సారీ బ్రో, కృతజ్ఞతలు. జస్ట్ కిడ్డింగ్. వీడియోని చివరి వరకు చూసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్.